హాయ్ వ్యూస్, వెల్కమ్ టు మై ఛానల్. వ్యూస్, ఇవాళ టాపిక్ ఏంటంటే మన జాబ్ కోడ్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తున్నాను. ఓకే వ్యూస్, ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వ్యూస్, క్రోమ్ ఆన్ చేసి UMANG అని టైప్ చేయండి. టైప్ చేసాక ఇలా వస్తుంది. వచ్చాక ఫస్ట్ ఆప్షన్ పైన క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చాక మనకి నెక్స్ట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. రిజిస్టర్ అయ్యాక లాగిన్ అవ్వాలి. లాగిన్ నేనైతే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయ్యాను, అందుకే లాగిన్ చేస్తున్నాను. లాగిన్ పైన క్లిక్ ఇచ్చి మనం ఏ విధంగా లాగిన్ అవ్వాలనుకుంటున్నాం అనేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ లాగిన్ విత్ ఎంపిన్ ఆర్ లాగిన్ విత్ ఓటీపీ అనేసి, నేను వచ్చేసి ఓటీపీ తోటి లాగిన్ అవుతున్నాను. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇలా లాగిన్, నెక్స్ట్ లాగిన్ అయ్యాక మనకి నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. వచ్చాక ఇక్కడ సెర్చ్ బటన్లో MGNOEGA అని టైప్ చేయాలి. టైప్ చేశాక మనకి కిందికి స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఇలా కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి MGNOEGA అని ఉంది కదా డిపార్ట్మెంట్ కింద, దానిపైన క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చాక మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఇలా వ్యూ అవుతుంది. అయ్యాక ఇక్కడ డౌన్లోడ్ జాబ్ కార్డ్ అని కనిపిస్తుంది కదా సెకండ్ ఆప్షన్, దానిపైన క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చాక మనకి నెక్స్ట్ అనేది ఇలా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ వచ్చేసి డౌన్లోడ్ యూజింగ్, మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాల్సి అనుకుంటున్నాం అనేసి, నేను జాబ్ కార్డ్ నెంబర్తో డౌన్లోడ్ చేసుకుందాం అనుకుంటున్నా. దానిపైన సెలెక్ట్ చేసి ఇక్కడ మన జాబ్ కార్డ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వ్యూస్, టోటల్ జాబ్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. TS అనేసి స్టార్ట్ అవుతుంది కదా, అలా ఎంటర్ చేయాలి. వ్యూస్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అనేది ఈ ఛానల్లో లభిస్తాయి. ఇలా ఎంటర్ చేశాక డౌన్లోడ్ పైన క్లిక్ ఇస్తే ఇలా వస్తుంది చూడండి, సక్సెస్ఫుల్లీ డౌన్లోడెడ్ అని. మనం దాన్ని PDF లాగా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుంటే ఇలా ఓపెన్ అవుతుంది చూడండి. ఇలా చాలా సింపుల్గా మన జాబ్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే వ్యూస్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే వ్యూస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.